ప్రియమైన ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు వందన తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన నేను యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని మీ కొరకు చదువుతున్నాను. యెషయా గ్రంథము 50:2 మధ్య భాగములో వ్రాయబడిన మాట, నా చెయ్యి విమోచించలేనంత కురిచేయైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును అన్నమాట. దేవుడు తన యొక్క బాహువును చాచినప్పుడు జరిగేటువంటి గొప్ప కార్యాలను గురించి వివరణ ఇక్కడ మనకు అనిపిస్తుంది. యెషయా గ్రంథం 59 కూడా దేవుడు అంటాడు, రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అన్నమాట. అక్కడ మనం గమనిస్తాం, దేవుడు తన చేయి చాచినప్పుడు ఆయన బలమైన కార్యాలు చేస్తారన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు అంటున్నాడు, నా చెయ్యి విమోచించలేనంత కురిచేయైపోయినా విడిపించుటకు దేవునికి శక్తి లేదా. దేవుడు తప్పకుండా విడిపించగలిగినటువంటి వాడు, విమోచించగలిగినటువంటి వాడు. తన ప్రజలు ఐగుప్తులో నుండి విమోచించబడిన తర్వాత దేవుడు వారి నిమిత్తము ఆ యొక్క ఎర్ర సముద్రమును ఆయన ఎండబెట్టినటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. యెషయా గ్రంథం 51 వ్రాయబడిన మాట 10 అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. అనగా ఎక్కడైతే త్రోవ లేదని ఇస్రాయేల్ వారు భావించారు, ఎక్కడైతే వారికి వెళ్ళటానికి వేరే ఆప్షన్ లేనటువంటి పరిస్థితి వారికి కలిగిందో అక్కడే దేవుడు సముద్రమును ఎండబెట్టి ఆ యొక్క సముద్ర మధ్యలో ఆరిన నేలను తన ప్రజలైన ఇస్రాయేల్ వారిని బయటికి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. అనగా దేవుని యొక్క హస్తము బలమైన హస్తము, దేవుని యొక్క హస్తము చాచబడినటువంటి హస్తము, తన ప్రజలకు తోడుగా ఉండేటువంటి హస్తము, తన ప్రజలను విమోచించేటువంటి హస్తము, విమోచించబడిన వారిని క్షేమంగా నడిపించేటువంటి హస్తం. ఒకవేళ కొంత ఇరుకైనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు తన ప్రజలను తీసుకుని వెళ్ళవలసి వచ్చినప్పటికీ ఆ యొక్క పరిస్థితులన్నింటినీ మార్చగలిగినటువంటి దేవుడు, అననుకూలమైన పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులనుగా దేవుడు మార్చగలిగినటువంటి వాడు. కారణం ఏంటంటే ఆయన చెయ్యి కురచ కాలేదు, ఆయన యొక్క హస్తము శక్తి లేనటువంటిది కాదు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క దినాన మన దేవుడు మన పక్షంగా ఉన్నాడని, మీ పక్షంగా దేవుడు కార్యం చేస్తున్నాడని, మీ పక్షంగా ఆయన మిమ్మల్ని విడిపించేవాడుగా ఉన్నాడని, తన బలమైన హస్తము చేత నడిపించేవాడుగా ఉన్నాడని, మీ కొరకై ఏదైనా చేయగలడన్నటువంటి వాస్తవాన్ని మీరు నమ్మవలసిందిగా నేను దేవుని సేవకునిగా మీతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చిరప్ దేవుడు మీతో ఉన్నాడు, దేవుని యొక్క హస్తం మీతో ఉంది, బలమైన హస్తం మీతో ఉంది, విడిపించగలిగిన హస్తం మీతో ఉంది, నడిపించగలిగిన హస్తం మీతో ఉంది, గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి హస్తము మీతో ఉందన్నటువంటి వాస్తవాన్ని గుర్తించి నిరీక్షణ కలిగి విశ్వాసముతో మీ విశ్వాస యాత్రను ముందుకు తీసుకుని వెళ్ళవలసిందిగా నేను మీతో మనవి చేస్తున్నాను. అలాంటి విశ్వాసంతో కొనసాగడానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించిన గాక. మీ యొక్క సహోదరుడు రెవరెండ్ డాక్టర్ M.Esther Evangeline.